గవర్నమెంట్ ల్యాండ్ దాంట్లో కొనడం కానీ అమ్మడం కానీ జరిగినచో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేయబడుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు కొన్న వాళ్ళు ఏంటంటే ఒక అమ్మినవాడు ఏం చేస్తున్నాడంటే డబుల్ డబుల్ అమ్మేసి వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవి చేయడానికి వాళ్ళు బీదోళ్ళు కొన్న వాళ్ళు కూడా బీదోళ్ళు లక్షలు లక్షలు పెట్టుకుంటున్నారు. అదేమో ప్రభుత్వ భూమి కొనడానికి లేదు, పాపం పేద ప్రజలకు తెలియదు, తెలియకుండా వాళ్ళు కొనడం వల్ల వాళ్ళు కొట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. కాబట్టి ముఖ్యంగా తెలియజేయండి ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నాయి చాలా వరకు ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అన్నీ కూలగొట్టడం జరిగింది. ఒకవేళ ఏమన్నా ఏదన్నా వాళ్ళకి కావాలనుకుంటే డబుల్ బెడ్రూమ్లో అప్లై చేసుకోవచ్చు. విధవాళ్ళు ఉంటే రూల్స్ ప్రకారం ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేయడానికి మేము సహకరిస్తాం. అంతేగాని ఈ భూమి మాత్రం ప్రభుత్వ భూమి మాత్రం ఎట్టి విధాలు కొనడానికి లేదు. అమ్మిన వాళ్ళ మీద కానీ అమ్మిన వాళ్ళ మీద కొన్న వాళ్ళ మీద కూడా మేము చర్య తీసుకోవాల్సింది. కాబట్టి దయచేసి ఎవరు మోసపోవద్దు, చెప్పుడు మాటలు వినొద్దు. అక్కడ ఆల్రెడీ ఆ ప్లేస్లో ఆ 214 సర్వే నెంబర్లో మేము బోర్డులు కూడా పెట్టడం జరిగింది. కొన్న వాళ్ళు కానీ అమ్మిన వాళ్ళు కానీ శిక్షా రూల్ అని పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరు కొనకండి, మీరు మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.